ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొద్ది రోజుల్లో చాలా కీలక మార్పులు రాబోతున్నాయి. ప్రధానంగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీలోకి చాలామంది కొత్త నేతలు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిందో అక్కడ మొత్తం వార్ వన్ సైడ్ అయిపోయింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు వైసీపీలో చేరుతున్నారు. అదే టైంలో కాంగ్రెస్లో సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వైసీపీలో చేరే ఆలోచనలో ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక బిగ్ షాట్ త్వరలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఆయన ఎవరు ఏంటి అనేది ఒక డీటెయిల్స్ ఒకసారి డీటెయిల్స్ చూస్తే కనుక ఆయన ఎవరో కాదు, రాజ్యసభ సభ్యుడు టి సుబ్రహ్మరెడ్డి. ఆయన వాస్తవానికి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అదే టైంలో సినిమాలతో మంచి సంబంధం ఉన్న ఈయన ఈ అంటే ఈయన కళాబంధుగా ఈయన ఇచ్చే విందులకు ఆతిథ్యాలకు కూడా అందరూ వస్తూ ఉంటారు. ప్రతి ఏడాది ఏదో ఒక కార్యక్రమంలో ఈయన కనిపిస్తూ ఉంటారు. చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు. ఎప్పటికప్పుడు ఏదో ఫంక్షన్లు పెట్టి సినిమా వాళ్ళకి అవార్డులు ఇవ్వడం, అందుకే ఆయన్ని కళాబంధు అనే పేరు కూడా ఆయనకి స్థిరపడిపోయింది. సుబ్రహ్మరెడ్డి గారికి అంటే పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లోనూ మిత్రులు ఉన్నారు ఆయనకి. ఇక వాస్తవానికి ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మరొక రెండు నెలల్లో టి సుబ్రహ్మరెడ్డి గారి రాజ్యసభ సభ్యత్వ కాలం కూడా ముగిపోతుంది. చాలా కాలంగా ఏదో ఒక పదవితో ఆయన ఢిల్లీలో ఉంటూ వస్తున్నారు, అది కూడా అధికారికంగా. అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. అదే టైంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆయన్ని రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశం కూడా లేదు. కానీ ఛత్తీస్గఢ్ కోటాలో ఆయన మళ్ళీ రాజ్యసభకు వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయనేది కూడా చెప్పలేని పరిస్థితి. అయితే ఇప్పుడు ఆయనకు ఆయన ముందు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఏంటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అంటే వైఎస్ఆర్సీపీ. లోక్సభ ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరి విశాఖ ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన వైసీపీలోకి వెళ్తే ఎలా ఉంటుందా అన్న చర్చలు తనకు అత్యంత సన్నిహితులైన వారితో ఆల్రెడీ ఆయన చర్చలు మొదలుపెట్టారంట. అంటే లాభ నష్టాలు ఏంటి, ఏం జరుగుద్ది, వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళొచ్చా లేదా అనే దాని మీద సన్నిహితులు కొన్ని చర్చలు మొదలుపెట్టారు. అలాగే మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం కూడా జరిగింది. ఇలాంటి టైంలో ఇప్పటికే వైసీపీలోకి చేరి నామినేషన్ పొందే పరిస్థితి అయితే కనిపించడం లేదు. కాబట్టి అక్కడ ఇప్పుడు గట్టి పోటీనే ఉంది వాస్తవానికి వైసీపీలో కూడా. ఇప్పుడు జగన్ గారు కూడా సుబ్రహ్మరెడ్డి గారిని పార్టీలో చేరితే ఆయనకు సముచిత ప్రాధాన్యం ఇస్తారా లేదా అనేది కూడా చెప్పలేని పరిస్థితే. కాకపోతే ఏదో ఒక ప్రాధాన్యం అయితే ఖచ్చితంగా ఇస్తారు. ఇలాంటి టైంలో ఇప్పుడు చేరితే కనుక అది రాజ్యసభ సీట్ ఆయనకి ఇస్తారా లేదా, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది పూర్తిగా వైసీపీ శ్రేణుల నుంచి కూడా ఎలాంటి అధికారిక సమాచారం అందట్లేదు. కానీ సుబ్రహ్మరెడ్డి గారు మాత్రం ఖచ్చితంగా వైసీపీలో చేరాలి, జగన్ గారి వెంట నడిస్తే ఖచ్చితంగా ఏదో ఒక పదం వస్తుంది అనే ఉద్దేశంతో ఆయన పావులు కదుపుతున్నారు అనేది ఒక ప్రచారం. ఒకవేళ అదే జరిగితే ఒక బిగ్ షాట్ ఇప్పుడు వైసీపీలోకి రాబోతున్నారు అని తెలుస్తుంది. చూద్దాం ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.